విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్. టెక్నోపార్క్ అండ్ హితా క్యాపిటల్ లీఫ్ లెట్ ను ఆవిష్కరించవలసిందిగా మనందరి ఫేవరెట్ రమ్యకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి ఆ ఏరియని చూసేద్దాం. కర్తవ్య దీక్ష నారావారి పల్లెలో సాయన ప్రస్థానం అసాధారణం, అసామాన్యం. ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రదేశ్ గా పిలువబడుతున్నారు. శ్రీ అంగవూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో తాను కరలుగన్న నూతన రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సమస్యకు సమాధానాన్ని వెతికి ఆ సమస్య ఐటీ టవర్ మరియు మల్టీప్లెక్స్ భవన శంకుస్థాపనకు ఆయన విచ్చేయడం ఓ శుభ పరిణామం. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు అభినందనలు కోరుతూ సాహితీ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక. ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి సాహితీ కస్తవర్ణ దేవుళ్లకు, అలాగే సాహితీ క్యాపిటల్ ఈ రోజు లాంచింగ్ గురించి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమానికి గౌరవనీయులు, పూజ్యులు, మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం అంటే ఇక్కడ సామాన్యమైన విషయం కాదు. అమరావతి కోసం అడుగడుగున అత్యంత కష్టపడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ ఈ ఇటువంటి కార్యక్రమానికి కూడా ఒక 6,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేయటం నిజంగా ఇక్కడ మన అందరి అదృష్టం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు గమనించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం ఎంత ప్రాముఖ్యత అంటే మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగం రియల్ ఎస్టేట్ రంగం. ఈ రోజు గమనించినట్లయితే మన దేశ సంపదలో ఆల్మోస్ట్ ఒక 900 crores అంటే ఈ రోజు క్యాపిటల్ ఇన్కమ్, అలాంటిది రియల్ ఎస్టేట్ లో నెక్స్ట్ 2030కి ఆల్మోస్ట్ $1,000,000,000 అంటే దాదాపు 70 లక్షల కోట్లు చేరుకున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా విలువైందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మల్టీప్లెక్స్ ఆవిష్కరణకి ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది అనమాట. దానిలో ముఖ్యంగా మీరు గమనిస్తే అంటే మన దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి పార్క్ అనే ఒక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ద్వారా ఐటీలో ఎంతో మందికి ఉపాధి అవకాశం అత్యంత ప్రాముఖ్యతగా మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్. అలాంటి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు మీరు గమనించినట్లయితే ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 670 అవార్డులు, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు మనకు రావడం జరిగింది. ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో
2 బిలియన్లు ఆల్మోస్ట్ $2 బిలియన్ సాధించిన ఘనత దాదాపు మన దేశంలో ఎవరికీ లేదు. అది ఒక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము, అకుంఠిత దీక్ష, అలాగే పారిశ్రామికవేత్తలకి ఉన్న నమ్మకం వల్ల మాత్రమే ఈ ఘనత సాధించామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అవకాశాలు జరుగుతున్నాయి, కొత్త కొత్త యూనివర్సిటీలు నెలకొల్పుతున్నాయి. ఈ అన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కనికట్టులాగా ఆ పాత్రలోకి జొప్పించి అక్షతులుడి అందరినీ ఆదరిస్తున్న విషయం తమందరికి తెలిసిన విషయమే. అంతేకాకుండా జగపతి బాబు గారు తన అతి సుమలగ్నం లాంటి పాత్రల్లో జగపతి బాబు గారిని చూస్తే ప్రవేశము, వారి యొక్క సలహాల మేరకు ఈ సాహితీ మీరు గమనించినట్లయితే ఈ సౌత్ ఇండియాలో ఇలాంటి విధానం దాదాపు ఎక్కడా లేదు. అంటే ఐటీ పార్క్ వాక్ అండ్ వర్క్, ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మన ఎన్నో అమరావతిలో కార్యాలయాలు ఉన్నాయి. కోతవేడు దూరంలో మన అందరం ఇది నెలకొల్పడం జరిగింది. ఇటువంటి అంటే గొప్ప ప్రాజెక్టుకి మనకి చేయడానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జగపతి బాబు గారికి, రమ్యకృష్ణ గారికి సాహితీ సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. జై హింద్. ఆవిడ ఏ పాత్ర చేసినా ఆ పాత్రకే ప్రాణం పోస్తారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, జగపతి బాబు గారికి, మిగతా పెద్దలందరికీ, మీ అందరికీ నా నమస్కారము. చాలా రోజులైంది విజయవాడ వచ్చి. ఇలాగే ఒకప్పుడు ఒక 6 మంత్స్ ఒక 7 మంత్స్ గ్యాప్ తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ని గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం. ఇప్పుడు నేను విజయవాడ దిగినప్పుడు విజయవాడని గుర్తుపెట్టలేకపోయాను. అంత డెవలప్ అయి ఉంది. దానికి హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఐ థింక్ హీఈస్ రియలీ ద సీఈఓ అండ్ ద మోస్ట్ కేపబుల్ లీడర్. ఐ హోప్ హీ హ్యాస్ మెనీ టర్మ్స్ టు కమ్ టు అచీవ్ హిస్ గోల్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ జగపతి బాబు గారు, ఆయన ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది ఈ ప్రాజెక్ట్కి ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టే. సో సాహితీ గ్రూప్ వాళ్ళకి, ఈ వెంచర్కి, ఇంకా దీనిపైన ఎన్నో వెంచర్స్కి మై బెస్ట్ విషెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టునైట్. థ్యాంక్ యూ. నేనేం చేసినా ఒప్పుకుంటున్నా నా ప్రేక్షకులకి స్పెషల్ నమస్కారం. ప్రెస్ వారికి, పోలీస్ వారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సాహితీ గ్రూప్ ఈ ప్రోగ్రామ్కి మన సీఎం గారు చంద్రబాబు గారు రావటం అనేది చాలా గొప్ప విషయం అండి, చాలా పెద్ద విషయం. నాకెందుకో ఆయన సీఎం అయినా ఆయన ఎంత సీరియస్గా ఉన్నా, ఆయన ఎందుకంటే విజనరీ కాబట్టి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా ఉన్నా సరే నాకు స్నేహితుడితో మాట్లాడిన ఫీలింగ్ వస్తుందండి. ఆయన ఏమన్నా అనుకుని ఉండి నాకు ఆ ఫీలింగ్ ఉంది. అదే ఫీలింగ్తో నేను వెళ్ళి, సార్ నేను వచ్చాను, ఓకే మీకు చాలా బిజీ అని తెలుసు, మీరు ఎస్ అని చెప్పేస్తే వెళ్ళిపోతానండి అన్నాను. ఏంటో చెప్పండి అన్నారు. ఇట్లా రావాలి అంటే ఆలోచించుకుంటా వస్తానని చెప్పాను. కేవలం నా కోసం వస్తున్నారు. నా మాటకి ఎంత విలువ ఇచ్చిన ఆయనకి సార్, ప్రతి క్షణం మీరు ఇచ్చిన ప్రతి క్షణం నా మనసులో ఉండిపోతుందండి. మాటలు ఉన్నాయి కాబట్టి నేను ఆడను, నేను ఊరినే మాట్లాడను. ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుందండి. ఐఎమ్ దేర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్సిడెంట్లీ అండి, తెలియకుండా ఇందాక కొబ్బరికాయ కొట్టేటప్పుడు తెలుగుదేశం రంగు పడిపోయిందండి ప్యాంట్ మీద, అది పసుపుతో. సో ఆయన కలిసినప్పుడు అండి, వాట్ ఐ మీన్, అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన బేబీ. ఆ బేబీ ఎలా పెరగబోతోంది, ఎంత ఎదగబోతోంది అనేది ఆయన చెప్తుంటే, చిన్న పిల్లడు బర్త్డే వస్తుంది నాకు గిఫ్ట్లు వస్తున్నాయి అనే టైప్లో ఆయన కళ్ళల్లో చూసిన ఆనందం చూస్తే, ఆయన విజన్ చూస్తే చాలా మొదటేసింది. ఆయన తప్పకుండా ఇక ఆయన గెలిచేశారు, వచ్చేసారు, చేసేసారు అనే ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ బేబీ, ఆయన పెంచే ఈ బేబీలో ఒక ప్రైడ్ ఉన్న బేబీతో ఆ ప్రైడ్లో ఈ సాహితీ గ్రూప్ కూడా ఉండాలి అనేది మా ఎండి గారి కోరిక అండి. నా స్వెట్ ఈక్విటీ పార్ట్నర్, బట్ వాళ్ళ కోరిక, ఆయన విజన్ని We will also add, మాది కూడా ఒక మార్క్ అవ్వాలి, సాహితీ కూడా ఒక మార్క్ అవ్వాలి అమరావతిలో అనేది ఒక ఫీలింగ్లో మేము ఇక్కడ ఆయన పిలవడం జరిగిందండి. అండ్
ఇది యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టండి, ఇదే వెంచర్ ఇంకెక్కడ పెట్టినా 3-4 times వస్తుంది ప్రాఫిట్. అది కాదు మా డైరెక్టర్, మా మేనేజింగ్ డైరెక్టర్ గారు చూసింది. ఇది ఈ పార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే భాగంలో మనం ఒక భాగం అవ్వాలి, చంద్రబాబు గారికి ఒక చేతోడుగా ఉండాలి అనేది ఆయన కోరిక. సో అలాగే జరిగింది. ఇక ఆయన విషెస్ వచ్చిన తర్వాత ఇది సూపర్ సక్సెస్ అవుతుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్స్ టు మై బెస్ట్ ఫ్రెండ్ రమ్యా కృష్ణ, మై గాడ్ మదర్, మన శివగామి. అండ్ ఐ థింక్ ఇట్స్ గెటింగ్ లేట్. గుడ్ నైట్ ఎవ్రీబడి, లవ్ యూ ఆల్. చండి గౌరవనీయులు, మిత్రులు, జగపతి బాబు గారు, గౌరవనీయురాలు, వారికి వారి సాటి ఇటీవల సినిమాల్లో చూస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా బాహుబలిలో చూస్తే ఆ క్యారెక్టర్, ఆ హోందాతనం ఎవరికి రాదు. ఆ విధంగా నటించినటువంటి రమ్యకృష్ణ గారికి, ఇక్కడ ఎండి గౌరవనీయులు అశ్వనాథ్ గారికి, అదే మరి గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, పట్టా బ్రహ్మరావు గారు, ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక వండర్ఫుల్ వెంచర్. నేను మామూలుగా అయితే ఇలాంటి వాటికి రాను, కానీ ఈరోజు ప్రత్యేకంగా మిత్రులు జగత్ బాబు వచ్చినప్పుడు మాట్లాడిగారు, సార్ ఎక్కువ టైం నేను స్పెండ్ చేయను, మీకు కూడా టైం వేస్ట్ చేయను, మీరు ఎస్సట్ నేను వెళ్ళిపోతానన్నా, నేను అనుకుని ఏమైనా అప్లికేషన్ చెప్తాడని కాదు. ఈ ఫంక్షన్ రావాలంటే నేను అన్నాను తప్పకుండా వస్తాను. ఇందులో విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. ఒకటి, మీ వెంచర్ సక్సెస్ అయితే అమరావతి కూడా సక్సెస్ అవుతుంది. అమరావతి సక్సెస్లో మీ వెంచర్ ఒక భాగం కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్ కూడా ఇట్లనే ప్రమోట్ చేశా. పెట్రోల్ బంక్ ఎక్కువ అంటే నేను కోప్పడి, కరెక్ట్ కాదు, పెట్రోల్ బంక్ మొదలుపెట్టుకుంటాం, కానీ ఈరోజు హైదరాబాద్లో బ్రహ్మాండమైన మాల్స్ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు దాన్ని క్లియరెన్స్ ఇచ్చాను. అంతేకాకుండా కొన్ని 100 సార్లు 70 సార్లు హైదరాబాద్లో తిరిగాను, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ తిరిగాను. ఓసారి ఈరోజు మీరు ఆలోచిస్తే ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి ఒక 20 ఎయిర్పోర్ట్లు ఆల్ ఓవర్ ది వరల్డ్ తిరిగాను, అవన్నీ పరిశీలించాను. అదే మాదిరిగా జిఎంఆర్ వస్తే ఒకటే చెప్పాను, జిఎంఆర్ నువ్వు చేయగలతో చెప్పు, నాకు ప్రపంచంలోనే ఒక సుందరమైన ఎయిర్పోర్ట్ రావాలి, బ్రహ్మాండమైన ఫంక్షనల్ ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి 20 సార్లు ప్లాన్స్ మార్పించి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది కంట్రీ ఈరోజు హైదరాబాద్ వచ్చిందంటే అందులో ఎంతో కృషి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒక ప్యాషన్తో డెవలప్ చేసాం హైదరాబాద్ని, అది తెలుగు జాతి కోసం. ఈరోజు తెలంగాణలో ఉండే తెలుగు వర్గానికి
ఉపయోగించుకుంటారు. మళ్ళీ భగవంతుడు నాకు ఇంకొక అవకాశం ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో బ్రౌన్ ఫీల్డ్ సిటీ, రెండు సిటీలు ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్. వన్ మోర్ సిటీ సైబరాబాద్ సిటీ నేనే నామకరణం చేశాను. అది కూడా బిల్ క్లింటన్ వచ్చినప్పుడు, అమెరికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఆ సిటీకి నామకరణం చేశాం. ఈరోజు అదేవిధంగా ఇక్కడ అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ అన్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ అది మరి ఉన్నాయి. ఈరోజు చాలామంది అనుకున్నారు ఎక్కడ డబ్బులు ఉన్నాయని. నాకు ఒక విజన్ ఉంది, డబ్బులు రావడం రెండో ఆస్పెక్ట్. ఇప్పుడు ఎవరందరూ కూడా, ఇప్పుడు రమ్యకృష్ణ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ పుట్టుకతో ధనవంతులుగా పుట్టలేదు, కృషితో ధనవంతులయ్యారు, ఒక వెంచర్ చేశారు, ఒక క్యారియర్ ముందుకు పోయారు, ఈరోజు బ్రహ్మాండమైన వ్యక్తులుగా చలామణి పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే నాకుండే విశ్వసనీయత్తో నేను వస్తానే, మామూలుగా నేను కూడా కట్టాలనుకుంటే, ఏదో రాజీ పడాలనుకుంటే విజయవాడలో ఒక 100 ఎకరాలు, ఒక 250 ఎకరాలు, 500 ఎకరాలు తీసుకొని నా సెక్రటరీ కట్టుకునేవాడిని. కానీ నేను ఆలోచించలేదు. భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, మళ్ళీ ఒక రాజధాని కట్టే అవకాశం ఇచ్చాడు. మన శక్తి ఏంటో నిరూపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు అమరావతికి శంకుస్థాపన చేశాం. రైతులందరినీ ఒకటే కోరాను, మనకి ఇది విన్ విన్ సిచ్యువేషన్. మీకు లాభం వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ రమ్మన్న ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఎవరికి ఐడియా లేదు, నాకు కూడా ఐడియా లేదు. నేను 10 సార్లు ఆలోచించిన తర్వాత, రియల్ ఎస్టేట్లో మన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ల్యాండ్ పూలింగ్, ఓనర్కి ఎంత షేర్ ఇచ్చి వీళ్ళు కూడా కట్టి ఆ విధంగా కూడా ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఆలోచన చేశాను, ల్యాండ్ పూలింగ్లో ఒక ప్యాకేజ్ ఇచ్చాను. నేను పిలిచి అడిగినప్పుడు 33,500 ఎకరాలు ఒక్క మాట మాట్లాడకుండా 100కి 100% ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది విశ్వసనీయత, అది ఒక నమ్మకం. అక్కడి నుంచి దీన్ని ఏం చేయాలని ఆలోచించాను. నేను ఏం చేయాలని ఆలోచించినప్పుడు దీనికి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయాలి. ఒక కంపెనీ ఒక ఆర్కిటెక్ట్ తయారు చేసేది కాదు. 240 ఎకరాలు కాబట్టి బ్రహ్మాండమైన ఆర్కిటెక్ట్ పెట్టి సాహిత్య గ్రూప్ తయారు చేస్తున్నారు. అలాంటప్పుడు నాకు ఆలోచన వచ్చి, నాకు సన్నిహితంగా ఉండే సింగపూర్ గవర్నమెంట్, నన్ను ఒక వెల్విషర్గా వాళ్ళు చూస్తారు. ఒక నీతి నిజాయితీ ఉంటుంది ఆ గవర్నమెంట్లో. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వ్యక్తిత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే దేశం సింగపూర్ దేశం. అందుకే నేను పోయి అడగతానే 10 రోజుల్లో సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్ళి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా చేసి పెట్టారంటే అది వారు చేసిన సహాయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అందులో ఒక సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్ మొత్తం తయారు చేశారు. ఈరోజు సీడ్ క్యాపిటల్ మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ దగ్గర 33,000 ఎకరాల్లో వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే క్యాపిటల్ సిటీ గుంటూరు, విజయవాడ కలిసి వస్తుంది. క్యాపిటల్ రీజియన్ అటు చెలదూరుపేట దగ్గర నుంచి, అటు సత్తెనపల్లి దగ్గర నుంచి, ఇంకొక పక్క చూస్తే మచిలీపట్నం, గుడివాడ, ఇవన్నీ క్యాపిటల్ రీజియన్స్ కింద వస్తాయి. భవిష్యత్తులో నూజివీడు అన్నీ వస్తాయి. భవిష్యత్తులో సెటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్. ఒకప్పుడు ఎవ్వరూ నమ్మలేదు హైదరాబాద్ నేను ఒక రింగ్ రోడ్ నిర్మాణం చేస్తానంటే సాధ్యమా అన్నారు. నేను ఒకటే ఆలోచించాను, ఒక అవుటర్ రింగ్ రోడ్ రావాలని 162 కిలోమీటర్లు 8-లేన్ రోడ్డు 15-18 సంవత్సరాల కంటే ముందే కన్సీవ్ చేసామంటే అది ఆ రోజు నేను చూపించిన చొరవ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎక్కడా లేదు అలాంటి రింగ్ రోడ్డు. ఇప్పుడు కూడా గుజరాత్కి లేదు, ముంబైలో లేదు, తమిళనాడు లేదు, కర్ణాటక లేదు, బెంగళూరుకి లేదు, ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన రింగ్ రోడ్ తీసుకొచ్చాం. అందుకే ఈరోజు హైదరాబాద్లో కూడా మంచి రియల్ ఎస్టేట్ బాగా ముందుకు పోయే పరిస్థితి వచ్చి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా తగ్గి వచ్చింది. అక్కడి నుంచి మెట్రో, అక్కడి నుంచి వైడనింగ్ ఆఫ్ రోడ్స్ కానీ అన్నీ తీసుకొచ్చాం. ఈరోజు ఇక్కడొచ్చే క్యాపిటల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వండర్ఫుల్ టైం.
టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఆ రోజు బిగినింగ్ టెక్నాలజీకి నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రోజే ప్రమోట్ చేశాను. చాలామంది మీకు ఐడియా ఉంటుంది, దేశంలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడారంటే రాజకీయ నాయకుల్లో అందులో ప్రథమ స్థానం నేనే ఉంటా. కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది రాబోయే రోజుల్లో కానీ ప్రస్తుతం నాలెడ్జ్ ఎకానమీకి నాంది. ఒక ట్రాన్స్పరెన్సీ రావాలన్నా, ఒక అకౌంటబిలిటీ రావాలన్నా, ఇంకొక పక్కన చూస్తే త్వరితగతిన పనులు కావాలన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ముఖ్యం. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి వెళ్ళాము మనం. నిన్నే మీరు చూశారు డేటా వేర్ హౌసింగ్ కోసం, డేటా హబ్ కోసం అదాని అయితే 40,000 కోట్లు విశాఖపట్నంలో వేయడానికి ముందుకొచ్చాడు. సీ కేబుల్ కూడా వస్తుంది, అక్కడి నుంచి ప్రపంచానికి అంతా కనెక్ట్ చేసే కేబుల్ వస్తుంది. అదే మరి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోలార్ ఎనర్జీ ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి ఆ సోలార్ ఎనర్జీని ఆ డేటా హబ్కు ఉపయోగించుకుంటారు. అంటే 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, దగ్గర దగ్గర 100,000 ఉద్యోగాల కంటే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. దీంతో ఒక ఎకో సిస్టమ్ వస్తుంది మీకు అనిపిస్తుంది, డేటాలో ఏముంటుంది అనిపిస్తుంది మీకు. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ దగ్గర ఎంత సంపద ఉందనేది ముఖ్యం కాదు, మీ దగ్గర ఎంత డేటా ఉంటే అంత సంపద మీ దగ్గర ఉన్నట్టు, అంత ఆదాయాన్ని మీరు సంపాదించే పరిస్థితి వస్తుంది. అది ప్రపంచం అంతా ముందుకు పోతున్నారు. అంటే ఈరోజు ఒక మెడికల్ రికార్డ్స్ లేకుంటే వ్యవసాయంలో జరిగే పరిణామాలు, ఎడ్యుకేషన్లో కానీ ఇవన్నీ డేటా డేటా సెంటర్లో ఉంటే అక్కడి నుంచి ఇన్నోవేషన్స్ ముందుకు పోతారు. ఒకసారి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మీరు చేయగలిగితే, అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తే మీరు మీ యొక్క శక్తిని బట్టి స్థానికంగా ఇవ్వచ్చు, సర్వీసెస్ ఇవ్వచ్చు, లేకుంటే స్టేట్లో ఇవ్వచ్చు, దేశం మొత్తం ఇచ్చే పరిస్థితికి వస్తుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు ఆ మాట పడుతున్నానంటే, ఇప్పుడే మిత్రులు మాట్లాడుకుంటే ఐటీ మాట్లాడారు, భవిష్యత్తులో ఐటీ బేస్డ్ ఇండస్ట్రీస్ లేకుంటే అప్లికేషన్ చాలా వస్తాయి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. ఒక ఇన్స్పైరింగ్ టైంలో మనం అందరం ఉన్నాం. ఒక ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే, కరెంటు సన్లైట్తో వస్తున్న ఎప్పుడు సోలార్ వస్తుందని కొన్ని ఊహించలేదు. ఒకప్పుడు 14 రూపాయలు. నేను ఇక్కడ ముఖ్యమంత్రి అవుతానే ఎక్కువగా పోవాలని ముందుకెళ్ళాం. 6 రూపాయల 50 పైసలు యూనిట్, ఈరోజు 2 రూపాయల 70 పైసలు, భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. ఈరోజు కరెంటు ఛార్జీలు ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్ సోలార్ ఎనర్జీ వస్తేనే పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అన్ని వెహికల్స్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ పెడితే టోటల్గా పొల్యూషన్ కంట్రోల్ అయిపోయే పరిస్థితి వస్తుంది, కాస్ట్ కూడా బాగా తగ్గుతుంది. రెండోది, దానికి ఫ్యూలే అవసరం లేదు. భగవంతుడు మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎక్కువ ఎండ ఇచ్చాడు. ఆ ఎండనే అడ్వాంటేజ్ తీసుకొని బ్రహ్మాండంగా ఏసీ రూమ్ తయారు చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఏసీ కార్లు పెట్టుకోవచ్చు, అన్నీ కూడా చేసుకునే అవకాశం వస్తుంది. అలాంటి టైంలో మనం ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేము కొన్ని రోజులకు మునిపోయితే మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ జన్మభూమి పెడితే 40-50 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అవి ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ వచ్చింది, అన్ని అప్లికేషన్లు అన్నీ ప్రాసెస్ చేసాం, సార్ట్అవుట్ చేసాం, ఎలిజిబిలిటీ బట్టి స్టాచురేషన్కి వెళ్ళాం. ఈరోజు డెలివరీ అయితే 100% పర్ఫెక్ట్ సిస్టమ్ వచ్చేసింది. అంటే టెక్నాలజీలో ఎవరికైనా సరే రాబోయే రోజుల్లో మనం ఉపయోగించుకుంటే మనం ఊహించినటువంటి దీనికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. దానికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అందులో మెయిన్ హబ్ ఇన్నోవేషన్కి ఈ అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో ఒక ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 20 సంవత్సరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. తర్వాత నేను ఆలోచించాను నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని. ఫస్ట్ బిల్డింగ్ హైటెక్ సిటీ అక్కడి నుంచి ప్రారంభించాం. అక్కడి నుంచి ప్రారంభిస్తే హైదరాబాద్ సైబరాబాద్ వచ్చింది. 25 ఇంజనీరింగ్ కాలేజ్, 250 ఇంజనీరింగ్ కాలేజ్ చేశాం. ఉద్యోగాలు ఎక్కడ చేశారు, బయట వెళ్ళారు, కడాన్ అమెరికాకి వెళ్ళారు, అన్ని దేశాలకు వెళ్ళారు. ఈరోజు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అమెరికాలో సిలికాన్ వ్యాలీ. ఆ సిలికాన్ వ్యాలీలో హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్ ఎవరంటే తెలుగు వారు సంపాదిస్తున్నారు. అది ఆ రోజు వేసిన మన ఫౌండేషన్.
నాట్ జూయిష్, లేకపోతే అమెరికన్స్ కాదు, మనవాళ్ళు సంపాదిస్తున్నారు. అది నాలెడ్జ్ ఎకానమీకి ఉండే శక్తి. భవిష్యత్తులో మొత్తం నాలెడ్జ్ ఎకానమీ పైన ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, ఫిజికల్ వర్క్ కాదు, ఇవన్నీ కూడా రాను రాను డిఫరెంట్ ఏరియాస్, డిజిటలైజేషన్కి వెళ్తాం, ఊబరైజేషన్కి వెళ్తాం, కన్వర్జెన్స్ తీసుకొస్తాం, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్కి పోయే అవకాశం ఉంటుంది. అనునిత్యం మనం చేసే పనిలో ఇన్నోవేషన్ ఉంటుంది. ఏ పని చేసినా విభిన్నంగా చేసి మళ్ళీ అందులో లాభాలు రాబెట్టడం, ఇప్పుడు మనం అమరావతి అదొక ఇన్నోవేషన్, బిగ్ ఇన్నోవేషన్. ఈరోజు ఇంకొక పక్కన ఎల్ఈడి బల్బులు రాష్ట్రం అంతా, ఇట్ ఈస్ ఎ బిగ్ బ్రేక్ త్రూ అండ్ ఆల్సో ఇన్నోవేషన్. ఈరోజు సోలార్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్నోవేషన్. ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటూ పోతే కాస్ట్ కంటే కూడా ఆటోమేటిక్గా రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోగలుగుతాం, సంపద కూడా వస్తుంది. నేను వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే చాలామంది అనుకున్నారు నాకు ఇంకా కేంద్రం సహకరించలేదు, కేంద్రం సహకరించకపోయి నేను ఒకటే అనుకున్నాను, ఏ ఒక్క వ్యక్తికి బాధ లేని పరిపాలన ఇవ్వాలని, పేదవాళ్ళకు అండగా ఉండాలని. నేను సంపాదించే సంపద ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పేదవారికి చేరవేయాలని ఆలోచించాను. అందుకే ఒకే ఉదాహరణ మీరు చూస్తే 200 రూపాయలు పెన్షన్ని ఇప్పుడు 2000 చేశా, ఈరోజే 1000 నుంచి మళ్ళీ 2000 చేశా, అంటే 10 times పెంచాను. 5 సంవత్సరాల్లో 10 times పెంచాం. వ్యవసాయ ఆదాయం 2x చేశాం. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం కానీ సంపద కానీ ప్రతి ఒక్క 5 సంవత్సరాలకు 2x అవుతుంది. ఇది రాబోయే 20-30 సంవత్సరాలు జరుగుతుంది. మన రాష్ట్రం కూడా నేను ఒకటే మీ అందరూ చెప్తే 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటి ఉంటుంది. 2029కి దేశంలో నంబర్ 1 స్టేట్ విత్ హ్యాపీనెస్ ఎస్ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇప్పుడే సాహిత్య డైరెక్టర్స్ మాట్లాడారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీనెస్, లేజర్, వర్క్ అండ్ లివింగ్ అన్నీ మీరు కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. నేను అందుకే ఒక మాట అన్నాను, టెక్నాలజీ ఉపయోగించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నంబర్ 1. కంటిన్యూగా 2 ఏళ్ళు మనమే నంబర్ 1. నేను లీక్వాన్ ఇన్స్టిట్యూట్ చేస్తూ కూడా నంబర్ 1 మనమే. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో 5 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశాలుంటే అందులో నంబర్ 1గా ఉంటాం. ఇండియాలో నంబర్ 1 కాదు, ప్రపంచంలో 5లో 1గా ఉంటాం. అలాంటి దీనికి పోతున్నాం. 2వది ఈజ్ ఆఫ్ లివింగ్. మీరు అన్నారు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడే పని చేసుకోవచ్చని, రాబోయే రోజుల్లో ఇంటింటికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి, స్మార్ట్ ఫోన్ ఇచ్చి, ఎక్కడికి పోయే పని లేకుండా ఏ పని కావాలని ఒక యాప్ నొక్కితే అన్ని పనులు అయిపోయేట్టుగా, రూమ్ రిజర్వేషన్లు కావచ్చు, గవర్నమెంట్ల పనులు కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అన్నీ అయిపోతాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరు ఎక్కడికి పోయే పని లేకుండా, మీరు హాబీకి కావాలంటే ఎక్కడికైనా పోవచ్చు కానీ, మనుషులు కలవాలంటే పోవచ్చు కానీ, పని కోసం ఎక్కడికి పోయే పని ఉండదు. అలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొస్తున్నాం. 3వది, ఎప్పుడైతే మీరు బయట పోయే పని లేదో, ఆఫీసర్ దగ్గర పోరో, అసలు అవినీతి ఉండదు. అవినీతి లేని సమాజాన్ని తీసుకొస్తాం, అవినీతి రహిత సమాజాన్ని తీసుకొస్తాం. ఇంత మునుపరికి లంచాలు ఇవ్వడం, పనులు చేయించుకోవడం అన్నీ పోతాయి, ఆటోమేటిక్గా పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. 4వది, నేను ఆలోచించేది మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్. మీరు ఎవరన్నా ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే అమరావతికి రావాలి. ఇక్కడ గాలి బెస్ట్ ఎయిర్, CO2 న్యూట్రల్, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉండదు, ఆక్సిజనే ఉంటుంది. ఒకసారి ఆక్సిజన్ గారు మీరు పీల్చుకుంటే మీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఏ ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులే రావు. ఆస్మా కానీ, ఇంకోటి కానీ ఏది రాదు, క్యాన్సర్ కానీ ఏమీ రాదు. ఎక్కువ హ్యాపీగా బతికే పరిస్థితి వస్తుంది. 2వది, క్వాలిటీ ఆఫ్ వాటర్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్తాం. 3వది, నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం. ఎరువులుండవు, క్రిమిసంహారక మందులు ఉండవు, మీరు తినే ఫుడ్డు క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. మీరు ట్రేసబుల్ కూడా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో. ఈరోజు ఒక యాపిల్ తింటున్నామంటే అది ఎక్కడి నుంచి పండింది, ఏ పొలంలో వచ్చింది, ఆ దానికి ఎలాంటి ఎరువు వేశారు, అవన్నీ కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది. ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. అదే మరి క్వాలిటీ ఆఫ్ పవర్, క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్, క్వాలిటీ ఆఫ్ రోడ్స్, ఎవ్రీథింగ్, ఆ స్టేజ్కి వెళ్తున్నాం. అల్టిమేట్గా నా ఏం మీతో కూడా సమానంగా, హ్యాపీనెస్ విత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. లైఫ్ అనేది ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి,
హ్యాపీగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా లేనిపోని పెట్టుకున్నారు ఇబ్బంది పడడం తప్ప ఆనందంగా బతకాలంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి చిరునామాగా మీ కాంప్లెక్స్ ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఇది ఈ సాహితీ మొత్తం 40 ఎకరాలు మీరు డెవలప్ చేస్తున్నారు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్ని సిటీల కంటే మన సిటీలో మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క అమరావతిలో వాటర్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. వాటర్ ఈజ్ ఎనర్జీ. ఎక్కడ చూసినా నీళ్లు. అదే మాదిరిగా మీరు చూస్తే కృష్ణా రివర్లో ఫ్రెష్ వాటర్. చాలా దేశాల్లో చాలా సిటీస్లో సముద్రపు నీళ్ళు ఉంటాయి, సాల్ట్ వాటర్. అది ఇది అట్లా కాదు, ఫ్రెష్ వాటర్. ఇంకొన్ని ఇక్కడ మురుగునీరు ఉంటాయి, కానీ ఇక్కడ మురుగునీరు కాదు. ఎప్పుడు వచ్చే నీళ్ళంతా పొలాలకు పోతుంది. అదే మరి ఎప్పుడు వచ్చినా ఎవర్ ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ వస్తుంది. అలాంటి అడ్వాంటేజ్ ఉండే ఏకైక నగరం మన అమరావతి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రెండవది గ్రీన్ సిటీ. మంచి సాయిల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సాయిల్స్. గ్రీనరీ పెడితే థిక్ గ్రీనరీ వస్తుంది, బ్రైట్ గ్రీనరీ వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఈ సిటీలో మీరు చూస్తే బ్లూ అండ్ గ్రీన్గా పెట్టాను. అదే మరి టెక్నాలజీ అంటారా, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తాను. నేను ఒకసారి టెక్నాలజీ తేవాలనుకుంటే చాలామంది ఎత్తుకుంటున్న దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉండే బెస్ట్ టెక్నాలజీస్ ప్రమోట్ చేయాలంటే నేనే సరైన వ్యక్తి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వస్తున్నారు. నిన్న అందుకనే మీరు చూస్తే ఏదైతే అదానీ కూడా దేశంలో ఎక్కడ పెట్టాలనుకుంటే ఏ ప్లేస్ లాభం లేదు, ఒక్క ఆంధ్రప్రదేశే బెటర్ అని ఆయన కూడా వచ్చే పరిస్థితి వచ్చారు. టెక్నాలజీ అర్థం చేసుకుని ప్రమోట్ చేస్తారని నమ్మకం వచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకక్కడ చూస్తే రోడ్స్ కానీ ఇవన్నీ వండర్ఫుల్ ఇది చేస్తున్నాం. 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. 5 నిమిషాల్లో ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఇక్కడ పోవాలన్నా 10 నిమిషాల్లో ఎక్కడైనా సరే లేజర్లీ లైఫ్ పార్క్ దగ్గర పబ్లిక్ స్పేస్ పోవాలంటుంది. 15 మినిట్స్ ఏదైతే హౌస్ నుంచి పనిచేయడానికి ఎక్కడ పోవాలన్నా వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మీకు మాస్ ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తాం. ఇవన్నీ కూడా మీరు ఏ ప్రాజెక్ట్ అయితే అనుకుంటున్నారో ఇప్పుడే జగపతి బాబు చెప్పారు, మళ్ళీ వచ్చినా చెప్తారు. రేపు ఎలక్షన్ అయినా కొంచెం చెప్పండి, మీకు అన్ని నగరాల కంటే మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ ఈ అమరావతే తయారవుతుంది, దాంట్లో అనుమానమే లేదు. మీరే చూడబోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్కి రావాలంటే ఎటు రావాలని అడిగారు నన్ను. నేను వేరే దేశాలకు అడిగితే హైదరాబాద్ అనగానే ఏ హైదరాబాద్ అన్నారు, పాకిస్తాన్ హైదరాబాదా ఇండియా హైదరాబాద్ అని. కాదు కదే మాది ఇండియా హైదరాబాద్ అని చెప్పాను. అదే మాదిరిగా ఆ రోజు ఇంకో మాట అడిగారు, మీ హైదరాబాద్కి రావాలంటే ఎట్ రావాలని అడిగారు. మీరు ఢిల్లీకి రండి, ముంబైకి రండి, వచ్చి అక్కడ నైట్ హాల్ట్ ఉండి మిడ్ నైట్ ఫ్లైట్స్ అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తెల్లవారితో బయలుదేరి మా దగ్గర రమ్మన్నాను. వాళ్ళు ఒకటి అనేవాళ్ళు, మీ దగ్గరికి ఎందుకు రావాలి, బాంబేలో ఢిల్లీలో వ్యాపారం చేసుకుని పోవచ్చు కదా, మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు రావాలని అడిగారు. దాన్నే కసిగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నుంచి వేరే ప్లేస్లకు పోయే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ హౌ వీ డెవలప్. మీరే చూస్తారు ఇక్కడ కూడా అదే మరిగి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది ఒక వండర్ఫుల్ ప్లేస్గా ఉంటుంది. ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ సంవత్సరాలు ఆనందంగా బతకాలంటే దానికి చిరునామాగా అమరావతి ఉంటుంది. దీంట్లో ఆశ్చర్యం లేదని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ వెంచర్ కూడా అన్ని విధాల జయప్రదం కావాలని. మీ వెంచర్ సక్సెస్ అమరావతి సక్సెస్, ఎందుకంటే ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అమరావతి. నవ్ ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. కాబట్టి అన్ని విధాల ప్రభుత్వ పరంగా మీకు కూడా సహకరిస్తాం. మీరు క్లియరెన్సెస్ కానీ ఏది కావాలో చేస్తాం. దీన్ని వన్ ఆఫ్ ది మోస్ట్ క్రియేటివ్ ప్రాజెక్ట్గా రావాలి, ఐకానిక్ ప్రాజెక్ట్ రావాలి, ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్గా రావాలి. ఆ దిశగా పనిచేయమని మరొక్కసారి కోరుకుంటూ అన్ని విధాలా మీకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తుందని మీకు భరోసా ఇస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్, జై జన్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దూరదృష్టికి, ముందు చూపుకి. డైరెక్టర్ శ్రీ పట్టాభి గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.
ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. మేము అందరం సార్ మళ్ళీ మీరే